మంత్రి మల్లారెడ్డి ఇంట్లో వరుసగా రెండో రోజు కూడా ఐటి దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి దాదాపు రాత్రి 9 గంటల వరకు సోదాలు జరిగాయి. రాత్రి వరకు దాదాపు 46 చోట్ల సోదాలు నిర్వహించారు. 50 టీమ్స్గా ఏర్పడి తనిఖీలు చేశారు. మొత్తం 200 మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రాత్రి సోదాలు నిలిపివేసిన చోట సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. మల్లారెడ్డి ఇల్లు ఆఫీసులపై వరుసగా 2వ రోజు తనిఖీలుపై మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ చెప్పండి, 2వ రోజు ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి? మంత్రి మల్లారెడ్డి ఏమైనా స్పందించారా? శివాని, నిన్న ఉదయం తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి ఐటీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. దాదాపు 25 గంటలకు పైన మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన సన్నిహితులు, ఆయన స్నేహితులు, ఆయన కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ ఇల్లో ఇంకా కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. నిన్న పెద్ద మొత్తంలో మల్లారెడ్డి పార్ట్నర్ అయినటువంటి వ్యక్తుల దగ్గర ఐటీ అధికారులు నగదును సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మల్లారెడ్డి ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ప్రధానంగా ఐటీ అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తా ఉంది. మల్లారెడ్డి ఆ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి సీట్లను మల్లారెడ్డి విద్యాలయాలు ప్రైవేటు వ్యక్తులకు కోట్ల మేర రూపాయలకు అమ్ముకున్నాయనేటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించినటువంటి ట్రాన్జాక్షన్స్ కలిగినటువంటి క్రాంతి బ్యాంక్ కు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున ట్రాన్జాక్షన్స్ ఉన్నట్టుగా గుర్తించినటువంటి ఐటీ అధికారులు క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంటితో పాటు ఆయన వియ్యంకుడి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తా ఉన్నారు. మల్లారెడ్డికి 2 కొడుకులు ఉన్నారు, భద్రారెడ్డితో పాటు మహేందర్ రెడ్డి. వీళ్ళ ఇళ్లలోను, కొంపల్లిలో ఉంటున్నటువంటి వీళ్ళ ఇళ్లలోనూ కొనసాగుతున్నాయి. అదేవిధంగా మల్లారెడ్డి ఉంటున్నటువంటి ఇల్లు బోయిన్పల్లిలోని చేయనగర్ లో ఉంది, ఆయన ఇళ్లలోనూ ఈ సోదాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. మల్లారెడ్డిని ఎవరైనా కానిక కలిసేందుకు వచ్చినటువంటి వాళ్లకు చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. ఐటీ సోదాల నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామునే ఐటీ అధికారులు సుమారు 50 బృందాలుగా విడిపోయి ఆయా మల్లారెడ్డికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కానీ, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీ, మల్లారెడ్డికి ఉన్నటువంటి 2 ఆసుపత్రుల్లోనూ ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వారి వెంట కేంద్ర బలగాలు పహారా కాస్తున్నటువంటి తరుణంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కానీ నాయకులు కానీ ఆయనను కలిసేందుకు అనుమతించలేదు. దీంతో ఆందోళన చెందినటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని మల్లారెడ్డిని మాకు కల్పించాలంటూ ఆందోళన చేసినటువంటి వ్యక్తులను తప్పనిసరి పరిస్థితిలో ఐటీ అధికారులు అనుమతించారు. ఆయన ఇంటి ఆవరణంలోకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి తన కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ఐటీ అధికారులు ఐటీ అధికారులు చేస్తున్నటువంటి సోదాలకు నేను సహకరిస్తున్నాను, ఎట్లాంటి ఇబ్బంది లేదు, మీరంతా వెళ్ళిపోవాలంటూ కూడా మల్లారెడ్డి విక్టరీ సింబల్ ను చూపిస్తూ ఆయన సైగలు చేశాడు. దీంతో ఆందోళన విరమించుకొని అక్కడి నుంచి అర్ధరాత్రి వేళ అంటే 10-11 గంటల మధ్యలో ఆయన ఇంటికి వచ్చినటువంటి ఆయన అభిమానులంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డికి బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నటువంటి సంతోష్ రెడ్డి ఇంట్లోనూ ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న సంతోష్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి ఐటీ అధికారులకు మధ్యాహ్నం వరకు కూడా బయటే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులు తలుపులు తీయకుండా ఐటీ అధికారులను లోపలికి అనుమతించలేదు. దీంతో తలుపులు పగలగొట్టేందుకు ఐటీ అధికారులు ప్రయత్నించారు. ఎటకేలకు ఇంట్లోకి చేరుకున్నటువంటి వాళ్లకు 2 కోట్ల రూపాయల హార్డ్ క్యాష్ తో పాటు పలు విలువైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వివిధ ప్రాంతాల్లో దాడి చేసినటువంటి ఐటీ అధికారులకు సుమారు 8 కోట్ల మేర నగదు సీజ్ చేసినట్టుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. 100 ఎకరాలు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిగి ఉన్నట్లుగా ఐటీ అధికారులు అయితే
దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి సోదరితో పాటు ఆయన ఇంట్లోను ఉన్నటువంటి సేఫ్ లాకర్లను తొలగించేందుకు ప్రైవేట్ వ్యక్తులను కూడా ఐటీ అధికారులు ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద టీఆర్ఎస్ లో ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఇంట్లో సోదాలైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రఫీ. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన సన్నిహితుల నివాసాలపై ఐటీ దాడులు చేసింది. సుచిత్రలో ఉండే మంత్రి మల్లారెడ్డి సన్నిహితుడు త్రిశూల్ రెడ్డి ఇంట్లో 2 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. జీడిమెట్లలో మరో సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి వద్ద 2 కోట్ల 80 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లిలోని బొబ్బిలి ఎవెన్యూలోని సంతోష్ రెడ్డి ఫ్లాట్లోనూ ఐటీ అధికారులు దాడులు చేశారు. డోర్ ఓపెన్ చేయకపోవడంతో 3 గంటల పాటు వేచి చూసిన అధికారులు ఆ తర్వాత తాళాలు పగలగొట్టారు. ఆ సమయంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఐటీ అధికారుల వెంట ఉన్నాయి. సంతోష్ రెడ్డి, మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు. సంతోష్ రెడ్డి నివాసంలో 2 ఎలక్ట్రానిక్ లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. దూలపల్లి రోడ్డులోని అశోక విల్లాలో నివాసం ఉంటోన్న మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన వ్యవహారాలన్నీ ప్రవీణ్ రెడ్డి చూసుకుంటారని తెలుస్తోంది. అటు ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతుండగా ఇంట్లో నుంచి బయటకొచ్చిన మంత్రి మల్లారెడ్డి అక్కడ ఉన్న వారికి అభివాదం చేసి వెళ్లిపోయారు. ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో మల్లారెడ్డి నివాసానికి టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మల్లారెడ్డికి మద్దతుగా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు.